డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 66 సంవత్సరాలు తను కొంతకాలంగా C3 C4 C5 డిస్క్ కంప్రెషన్ తోటి బాధపడుతున్నారు ఇప్పుడు మా అమ్మగారికి ఎలాంటి చికిత్స ఇప్పించాలి సర్జరీ తప్పనిసరా లేక మందులతో తగ్గుతుందా మా అమ్మగారి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం మనకు మెడలో ఏ డిస్క్లు అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత తీవ్రంగా ఉంది దానివల్ల మనకు ఎంత సఫరింగ్ అనేది ముఖ్యం చేతులు కాళ్ళు వీక్ అయినా ఈ డిస్క్ వల్ల బాగా మంటలు పోట్లు నొప్పి ఉండి తగ్గకపోయినా అప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచిస్తాం కానీ డిస్క్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు చాలా మటుకు ఏం చేస్తాం మనం జాగ్రత్తలు తీసుకోం మెడను బాగా ఎక్కువ వంచుంటాము ఎక్కువసేపు కూర్చునే ఉంటాము ఎక్సర్సైజ్ చేయము అలాంటప్పుడు మెడ పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకోవాలి కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చొని కిందకి చూడాలంటే మెడతో కాకుండా కళ్ళతో చూడడం నేర్చుకుని తరచుగా కదులుతూ ఉండడం ఇవన్నీ చేస్తే మెడ పాడవకుండా ఉంటుంది ఒకవేళ మనకు డౌట్ ఉంటే న్యూరాలజిస్ట్తో సంప్రదిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు చేతుల్లో కానీ కాళ్ళలో కానీ వీక్నెస్ ఉండి కొన్ని పరీక్షల్లో ఈ వెన్ను మీద ఒత్తిడి ఉంది అని తేలితే కానీ లేకపోతే తీవ్రంగా తగ్గని నొప్పి ఉంటే కానీ అలాంటప్పుడు మనకు ఆపరేషన్ అవసరం అవుతుంది అది న్యూరాలజిస్ట్ మీకు చూసి డిసైడ్ చేయొచ్చు స్కాన్ ఒకటే కాదు మిమ్మల్ని పరీక్ష చేసేటప్పుడు తేలే క్లినికల్ సైన్స్ని బట్టి కూడా మీకు ఆపరేషన్ అవసరమా లేదా అని తేలుతుంది ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు చాలామంది 95% మంది ఆపరేషన్ లేకుండానే బాగయ్యే ఛాన్స్ ఉంటుంది